అందరికీ నమస్కారం. ఒక చిన్న గమనిక, మనకు మిషన్ వద్ద నీళ్లు రైల్వే ట్రాక్ కిందంగా వస్తున్నాయి. పైపైన ఉంది మనకు. అయితే ఆ ట్రాక్ పైపు 300 mm చిన్న పైప్ ఉంది, కథలో వేసింది. అయితే దాన్ని 300 mm నుంచి 600 mm మారిస్తే మనం ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం, తాగినీళ్ళు. మనం ఇప్పుడు డే బై డే ఇస్తున్నాం. అక్కడ పైప్ లైన్ చిన్న ఉన్నందువల్ల చాలా తక్కువ వస్తున్నాయి. మనం ఆ పైప్ లైన్ మారుస్తున్నాం కాబట్టి ఒక 20 రోజుల వరకు మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ ఇవ్వుతారు. ఏది మెచ్చిన గ్రామ పంచాయతీ అయితే ఇబ్బంది ఏం లేదు. రైల్వే ట్రాక్ తర్వాత సాకేంద్ర కమలనగర్ మారుతున్నారు కానీ వెంకటాపూర్ కానీ తర్వాత ఎన్నెపల్లి కానీ శివాటిపేట కానీ ఇక్కడ ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రెగ్యులర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు వచ్చే నీళ్ళు వస్తాయి. అనేది రైల్వే ట్రాక్ ఇవ్వుతున్నటువంటిది ఏది ఓల్డ్ గంజీ ఇదేమి, మన మున్సిపల్ ఆఫీస్ ఏరియా ఇదేమి, తర్వాత రాజీవ్గూడ తప్ప రాజీవ్నగర్, రామాయగూడ, ఇందిరానగర్, ఆలంపల్లి ఈ ఏరియాలో మాత్రం శివరామ కానీ కూడా ఈ ఏరియాలో మొత్తాన్ని కూడా 3 రోజుల కోసం, ఇప్పుడు 2 రోజుల కోసం ఇస్తున్నాం. ఇక్కడ 3 రోజుల కోసం నీళ్ళు వస్తుంది కాబట్టి ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి కాల్ చేయండి, వాళ్ళ ట్యాంకర్లు ఉన్నాయి, ట్యాంకర్ సప్లై చేస్తాం. గతంలో బోర్లు వేస్తాం, వాటితో ఉంటుంది, మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. కానీ 3 రోజులకు ఒకసారి మాత్రం వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. ఇది 20 రోజుల వరకు మాత్రమే కాబట్టి అందరూ సహకరించగా విజ్ఞప్తి చేస్తుంది.